నా అభిప్రాయం అయితే వచ్చే ఎలక్షన్లో మరి వైఎస్ఆర్సీపీ మన జగనన్న నాయకత్వం కంపల్సరిగా గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన పరిణామాల ప్రకారం చూస్తుంటే ఏ పార్టీ నాయకుడన్నా మన 3000 కిలోమీటర్లు నడిచింది, ఎవరన్నా ఉన్నాడన్నా మనం మన బాధలను మన ప్రాబ్లమ్స్ తెలుసుకొని మనల్ని గెలిపించడానికి మన కోసం అండగా ఉండడానికి నెక్స్ట్ నాకు తెలిసి జగనన్న వస్తాడు, జగనే రావాలి, అందరూ కూడా జగన్ కోసం ఇది చేస్తామని చెప్పి నా అభిప్రాయ ప్రకారం వైఎస్ఆర్సీపీ కంపల్సరీ గెలుస్తుందని నా మద్దతు తెలుసు. వచ్చే ఎలక్షన్స్ అంటే తెలుగుదేశాన్ని నమ్మే ఉద్దేశం లేదు ఎవరికి. అలానే బీజేపీ కూడా చాలా దారుణమైన రేట్లు పెంచేసి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈరోజులో సామాన్యులు బీజేపీని నమ్మే పరిస్థితి లేదు, అలానే తెలుగుదేశాన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇక కాంగ్రెస్ అంటారా, కాంగ్రెస్ అనేది బాగా మోసం చేసిన పార్టీ, మన ఆంధ్రప్రదేశ్లో మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా అవకాశం ఇస్తే జగన్కే ఒకసారి కొత్తగా అవకాశం ఇచ్చి చూస్తారు జనం. పార్టీ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఒక ఏరియాలో ఉంటే తెలుగుదేశం గెలిచిద్దని అంటున్నారు అందరూ, కొన్ని ఏరియాల్లో జగన్ అంటున్నారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీల్లో ఏదైతే మనకి న్యాయం చేసిద్దో ఆ పార్టీకి ప్రజలందరూ ఓటు వేయాలనుకుంటారు. కానీ గెలిచిన తర్వాత ఉన్న పార్టీ వాళ్ళు ఏ న్యాయం చేయలేకపోతున్నారు, పేదవాళ్ళకి ముఖ్యంగా న్యాయం చేయలేకపోతున్నారు. దీన్ని బట్టి ఏమైందంటే ఇప్పుడు ఉన్న రెండు పార్టీలు పోటాపోటీగానే ఉన్నాయి. కాకపోతే మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, జనసేన పార్టీ ఏదైతే మద్దతు ఇచ్చిద్దో అదే గెలిచిద్ది. నా ఒపీనియన్ అయితే అది. ఈసారి ఎన్నికల్లో కొత్త తరాన్ని ఎంచుకోవాలని మేము అందరం భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడంతా యువత ఎక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ పాత ఈ రాజకీయ నాయకులు కానీ పాత ప్రపంచాన్ని చూసి అలవాటైపోయింది. అండ్ మన ప్రజెంట్ మన రాష్ట్రంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా అసలు ఎట్టి పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొత్త తరం వస్తుంది మా ఉద్దేశం. అండ్ మేము కూడా చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం కొత్త తరం వస్తుందని. అందులో మేము పవన్ కళ్యాణ్ గారు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆయన మీద మాకు కాస్త నమ్మకం ఉంది. ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఆయన ఉంటే యూజ్ అవుతారని మేము అందరం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన భావితరాలకి మంచి యూజ్ఫుల్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మేమందరం రాబోయే ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నాం. జనసేన పార్టీ అని కాదు, మేము యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కాదు. కానీ మేము పవన్ కళ్యాణ్ గారిని ఉంటే కొత్త తరం బాగుంటుంది, భావితరాల భవిష్యత్తు కోసం అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులోకి చాలా మన రాష్ట్రంలో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన లాంటి వాళ్ళు వస్తేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అసలు ఎక్కడ కూడా ఎటువంటి సిచ్యువేషన్ బాగోలేదు. సో మాకు కూడా చాలా చూస్తున్నాం, మేము చూసి ఇక్కడ ఈ రాజకీయ నాయకులకి ఇంకా ఎంతకాలం మేము భరించాలి అని మేము ఆలోచిస్తున్నాం. సో ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటా ఆయన అవుతారని మేము ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాం కూడా. అట్ ప్రజెంట్ ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ అయితే 3 పార్టీస్ నడుస్తున్నాయి కదా, ఆ పార్టీస్లో మనకి బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే టీడీపీ వాళ్ళే. మన ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్లో ఉన్న ఇప్పుడున్న ప్రెసిడెంట్ సిచ్యువేషన్ అయితే టీడీపీ ఉండడం బెస్ట్ అని నేను అంటున్నాను. టీడీపీ గెలిచిద్దన్నా, అంటే కొంచెం సొసైటీ నీట్గా ఉంటుంది, నీట్గా చేపిస్తున్నారని బాగుంటుంది, కొంచెం అన్ని వసతులు బాగా జరుగుతున్నాయి, అందుకని టీడీపీ గెలిచిద్ది అనుకున్నాను. పవన్ కళ్యాణ్ వీళ్ళకు నాకంత అనుభవం అయితే చెప్పే అనుభవం అయితే లేదు, కాకపోతే నేను చూసింది చెప్తున్నాను, చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. నాకైతే బెస్ట్ కొంచెం టీడీపీ అనిపిస్తుంది, టీడీపీ గెలిచింది నష్టం కూడా. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని మేము అందరం నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలను బట్టి సరిగ్గా పనులు జరగట్లేదని, పేదవాళ్ళకి సరిగ్గా న్యాయం జరగట్లేదు, అదేవిధంగా యువతరం చదువుకున్న వాళ్ళు చాలామంది ఖాళీగా తిరుగుతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ని అందరూ దూషిస్తున్నారు, తిడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట, ఆయన రాజకీయ నాయకుడు కాకపోయినా ప్రతి చోటకి వెళ్ళి అన్ని రకాల సమస్యలను తెలుసుకొని అందరినీ దగ్గరుండి ఇబ్బందులను తెలుసుకొని ఆయన దగ్గరుండి అనుభవిస్తూ చేస్తున్నారు. ఆయన చిన్ననాటి నుంచి మొత్తం ఆ ఇబ్బందులను ఎదుర్కొన్నారు కాబట్టి ఆయనైతే యువతరాన్ని పేదల్ని అందరినీ అర్థం చేసుకొని ఆయన సరిగ్గా నాయకత్వాన్ని పోషించగలడని మేము నమ్ముతున్నాం. మా యువతరాన్ని ముందుగా ఆయన ముందుకు నడిపించగలడన్న నమ్మకంతో మేము ఆయన గెలిపించాలనుకుంటున్నాం. జనసేన గెలుస్తుంది ఈసారి ఎలక్షన్స్లో, జనసేన పార్టీ కంపల్సరీ 100% ఓటింగ్తో గెలుస్తుందని మేము నమ్మకంతో చెప్తున్నాం. జగన్ గారు ఉద్దేశం అంటే ఆయన ఏంటంటే ఆయన ఒక ఫస్ట్ నుంచి కూడా ఆ సీఎం సీటు పొందాలని ఆయన కోరిక, ఆ కోరిక కోసం ఎన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేసే పనుల్లో ఏమాత్రం న్యాయం కనబడలేదు, ఏదో రాజకీయం కోసం తిరుగుతున్నాడు, రాజకీయం కోసం చేస్తున్నాడు, ఆయన స్వలాభం కోసం చేస్తున్నాడు తప్పితే పనులు పేదల కోసం యువతరం కోసం చేద్దామన్న ఉద్దేశం అసలు ఏమాత్రం కనబడలేదు. అందులో
పవన్ కళ్యాణ్ అయితే నీతి నిజాయితీగా మాట్లాడుతున్నాడు, నీతి నిజాయితీగా పనులు చేస్తున్నాడు, నీతి నిజాయితీగా నిలబడుతున్నాడు. కాబట్టి ఆయన మీద నమ్మకంతో మేము చేస్తున్నాం. ఆయన ఏదో సినిమా హీరో అని కాదండి, ఆయన మనస్తత్వం అలాంటిది. ఆయన మనస్తత్వాన్ని చూస్తే, మనం దగ్గరుంటే, అర్థం చేసుకుంటే ఆయన్ని మనం అందరం గెలిపించగలం. ఆయన్ని ముందుగా ఆయన అనుకోండి మనం నిలబడగలం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.